कांग्रेस अग्रनेत राहुल गांधी की पर्व नष्ट के सुल्तानपूर् कोर्ट मंगलवार बेल मंजूर चेसे 2018 मंत्री अमित षा पै राहुल अनुचित व्याख्य चेसारंटू बीजेपी नेता विजय मिश्रा पर्व नष्ट दावा वेसारु ఈ కేసు విచారణలో భాగంగా 3 రోజుల క్రితం సుల్తాన్పూర్ జిల్లా సివిల్ కోర్టు జారీ చేసిన సమన్ల మేరకు రాహుల్ మంగళవారం ఉదయం విచారణకు హాజరయ్యారు. ప్రస్తుతం భారత్ జోడో న్యాయ యాత్రలో భాగంగా యూపీలో పర్యటిస్తున్న రాహుల్ యాత్రకు తాత్కాలిక విరామం ప్రకటించి కోర్టుకు హాజరయ్యారు. కోర్టు ఈ కేసులో బెయిల్ మంజూరు చేయడంతో రాహుల్ తిరిగి అమేధీ పయనమయ్యారు. ఈ రోజు మధ్యాహ్నం జోడో న్యాయ యాత్రను అమేధీలోని ఫర్సత్ గంజ్ నుంచి పునఃప్రారంభిస్తారు. బెంగళూరులో 2018 ఆగస్టులో జరిగిన మీడియా సమావేశంలో రాహుల్ గాంధీ ప్రసంగిస్తూ జస్టిస్ లోయా హత్య కేసులో కేంద్ర మంత్రి అమిత్ షాకు సంబంధం ఉందని ఆరోపించడం వివాదాస్పదమైంది. అప్పటిలో బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న అమిత్ షా నేర చరిత్ర కలిగిన వ్యక్తిని, మర్డర్ కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తి నీతులు వల్లవేస్తున్నారంటూ రాహుల్ తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణలను ఖండిస్తూ బీజేపీ నేత విజయ్ మిశ్రా సుల్తాన్పూర్ కోర్టులో పరువు నష్టం దావా వేశారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ చేపట్టిన భారత్ జోడో న్యాయ యాత్రను కోర్టు కేసులు ఆపలేవని, వాటిని రాహుల్ ధైర్యంగా ఎదుర్కోగలరని కాంగ్రెస్ సీనియర్ నేత జైరామ్ రమేష్ వ్యాఖ్యానించారు. దేశంలో జరుగుతున్న ఘటనలపై రాహుల్ మౌనం వహించలేరని, ప్రజాక్షేత్రంలో ఎండగడతారని ఆయన ఎక్స్ లో పేర్కొన్నారు. ఓకే